good afternoon, namaste. Welcome to Freedom Refined Sunflower Oil varu andistunna Freedom Physically Refined Rice Bran Oil Maa Voori Vanta powered by Arokya Milk. ఇవాళ మన మా ఊరి వంట మాధవపూర్కి వచ్చేసింది. ఇక్కడ మనల్ని శుభ జైన్ గారు ఇన్వైట్ చేశారు. మరి ఆవిడ్ని కలిసి ఆవిడ మన కోసం చేయబోతున్న రెసిపీ ఏంటో తెలుసుకుందాం. హాయ్ శుభ జైన్ గారు, ఎలా ఉన్నారు? I'm good. Jain ante meer ikkada vallu kaadu. They are Marwadi. They stay in Rajasthan and Madhya Pradesh. Okay, me proper? Madhya Pradesh only. Jabalpur. Jabalpur nunchi. So endike ikkada settle ayyaru and job purpose enduku vacharu? My husband is working here. So maaku enti ee recipe parichayam chestunnaru, South Indian or North Indian recipe? North Indian recipe. Akka ade kada, mana Madhya Pradesh lo unnaru ante manaku North Indian recipe parichayam chestaru. Spicy also and tasty also. Spicy also. My recipe is sweet. Sweet. So enti sweet peru enti? Gujiya. Gujiya. But isme ek twist hai. This is chocolate gujiya. Chocolate gujiya. అంటే మీరు మొత్తం ఇలాగే మాట్లాడతారు, తెలుగు మాట్లాడరు అసలు? నో తెలుగు. ఎన్ని ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు? సెవెన్ ఇయర్స్ నుంచి కొంచెం కొంచెం తెలుగు కూడా నేర్చుకోలేదా మీరు అసలు? ఐ ట్రై టు అండర్స్టాండ్, కొంచెం కొంచెం తెలుగు కొంచెం అర్థం చేసుకున్నారు. సో మెల్లిమెల్లిగా తెలుగు కూడా నేర్చేసుకుంటారు. సో ఓకే, గుజియా అంటే ఏదో ట్విస్ట్ అన్నారు, ఏంటి ట్విస్ట్? ఇందులో ఉండే ట్విస్ట్ ఏంటి? చాక్లెట్ ఇస్ ట్విస్ట్ బికాస్ చిల్డ్రన్స్ ఇస్ నాట్ హ్యావింగ్ స్వీట్, ఆ ట్రెడిషనల్ స్వీట్. సో ఏంటి అనేది మెల్లిగా తెలుసుకుందాం. సో ముందైతే చాక్లెట్ గుజియా తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. చాక్లెట్ గుజియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాదాం, కాజు, కిస్మిస్, స్వీట్ కోవా, చాక్లెట్ తురుము, కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్, జాజికాయ, మైదా పిండి, పంచదార పొడి, సాల్ట్, నెయ్యి. ఇందులో ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నాము. ఇందులో అధిక ఓజోనాల్ ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ చేసాం కదా, స్టార్ట్ చేద్దాం. ఏం చేయాలి ఫస్ట్, ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ యూ హావ్ టు యూస్ మైదా, 1 కప్ మైదా. ఓకే, 1 కప్ మైదా, పించ్ ఆఫ్ సాల్ట్. ఓకే, టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్, స్వీట్ అన్నారు కానీ కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నారు. 2 టీ స్పూన్ ఘీ. ఘీ, నెయ్యి. ఎస్. సో మిక్స్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి, అంటే సాఫ్ట్గా అయ్యేంతవరకు. ఇంట్లో ఎక్కువగా స్వీట్సేనా, స్పైస్ కూడా ప్రిఫర్ చేస్తారా ఇంట్లో? నో నో, ఓన్లీ స్వీట్. ఓన్లీ స్వీట్. ఇంట్లో ఎక్కువ స్వీట్సే తింటారు? ఓకే, అంటే చపాతి పిండి లాగా మిక్స్ చేసుకోవాలా? పూరి పిండి, చపాతి. చపాతి, ఓకే ఓకే. నౌ డో ఇస్ రెడీ. ఓకే, సో మనం చపాతి పిండి లాగా చేసేసుకున్నాం కదా, దాన్ని తడి బట్టతో మనం క్లోజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది డ్రై అవ్వకుండా సాఫ్ట్గా ఉంటుంది.